కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరి ప్రవీణ్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్, ముంజంపెల్లి, మానకొండూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గూడూరి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. గత సంవత్సరం 60 లక్షల సభ్యత్వాలు చేశామన్నారు. ఈ సంవత్సరం అంతకంటే రెట్టింపుతో సభ్యత్వ నమోదులు చేయాలని కార్యకర్తలకు తెలిపారు. మానకొండూరు నియోజకవర్గ పరిధిలో ప్రతి మండలానికి 50,000 తగ్గకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. చాలా పెద్ద ఎత్తున మనం అందరినీ చేయాలని చెప్పి చెప్పడం జరిగినది. మరి మానకొండూరు గ్రామానికి సంబంధించి సురాజ్ చైర్మన్ గా నేను ఈ గ్రామే ఉన్నా, జడ్పీటీసీ పార్టీ అధ్యక్షుడు ఇదే గ్రామానికి ఉన్నారు కాబట్టి దయచేసి మండలంలో మనతో కూడా కాంపిటీషన్ ఒక 4 గ్రామాలు ఉన్నాయి, పెద్ద గ్రామాలు. వాటికి తీటుగా మనం చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సభ్యత్వ నామాలు చేసుకోవాలి. ఎందుకంటే మొన్ననే మనం నవ యువకులను ఇద్దరు ఎంపీటీసీని గెలిపించుకున్నాం, మనకు సర్పంచ్ ఉన్నారు, మనకు వార్డు సభ్యులు అందరూ వెళ్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మనం ఘన విజయం సాధించవలసిన కోరుతున్నాను. దేశంలో అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అదొక టీఆర్ఎస్ పార్టీ. గతంలోనే మనం 60 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి అంతకు మించి దాదాపు 1 కోటి వరకు కూడా చేసే అవకాశం ఉంది. ఈనాడు మీ ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా మన లక్ష్యాలు ఏదైతే మన నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 50,000 సభ్యత్వం ఇచ్చింది. మరి మానకొండూరు నియోజకవర్గానికి వచ్చేసరికి 6 మండలాలు, ప్రతి మండలానికి 10,000 చేసిన 60,000 సభ్యత్వం సునాయాసంగా మనం ఛేదించగలమనే ఒక నమ్మకం విశ్వాసం నాలో ఏర్పడింది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గం చేసినట్టయితే 1 కోటి సభ్యత్వాలను చేసినట్టయితే భారతదేశంలోనే 1 పార్టీగా టీఆర్ఎస్ పార్టీ వెలుగొందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీ అందరికీ తెలిసిన విషయమే, మన పార్టీ ఏకైక పార్టీ సభ్యత్వ నమోదులో కూడా ఇన్సూరెన్స్ ప్రక్రియ ప్రారంభించింది. ఎందుకంటే అనుకోని కారణం చేత ఎవరైనా కుటుంబ పెద్ద మరణించినట్టయితే వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా గవర్నమెంట్ ఆదుకుంటూ పార్టీగతంగా కూడా ఒక 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే మానకొండూరు నియోజకవర్గం అత్యంత స్వల్పకాలంలోనే సభ్యత్వ నమోదు పూర్తి చేసిన ఘనత మీరే సాధించాలని చెప్పి కోరుకు